రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా ఏలూరులో అన్నదాతలు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు మోటార్ బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలు తమకు ఉరితాళ్లు అంటూ అన్నదాతలు ఉరివేసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక రైల్వే స్టేషన్ నుండి పాత బస్ స్టాండ్, వసంత మహల్ మీదుగా ఫైర్ స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు రైతు ర్యాలీ సాగింది. ముందుగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు అధ్యక్ష వర్గంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడారు. గత 45 రోజులుగా ఢిల్లీలో రైతాంగం ఎముకలు కొరికే చర్యలో పోరాడుతున్నా మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తుందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు మంగరాజు రాము, శ్రీనివాసరావు, శ్రీను, కొండ, వివిధ సంఘాల నాయకులు కిషోర్, లింగరాజు, భాస్కర్ రావు, రాంబాబు, కన్నబాబు, హేమశంకర్రావు, శ్యామలరాణి, విజయలక్ష్మి, రౌతు ఎల్లమ్మ, క్రాంతి, రామ్మోహన్, లక్ష్మీ శైలజ, రైతు నాయకులు పర్వతనేని రంగారావు, సిహెచ్ సీతారామ బ్రహ్మం, వెంకట్రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ఢిల్లీలో 45 రోజులుగా గడ్డగట్టే చర్యలో సైతం 50 మంది పైగా రైతులు చనిపోయిన మొక్కవోని దీక్షతో పోరాడుతున్నటువంటి రైతాంగానికి మద్దతుగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ట్రాక్టర్ ర్యాలీ, బైక్ ర్యాలీ నిర్వహించాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి ఈ రైతాంగ ఉద్యమాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందని స్పష్టం చేస్తున్నాం. కిసాన్ కాంగ్రెస్ ఇలా దేశవ్యాప్తంగా గత 45 రోజుల నుండి మరి రైతులు ఢిల్లీలో చేస్తుంటే చలిని కూడా లెక్క చేయకుండా కనీసం 40 మంది చనిపోతే మోడీ గారికి చలనం లేదు. ఆ రోజున పార్లమెంట్లో చట్టం చేయడంలోనే ప్రతిపక్ష పార్టీలు 27 పార్టీలు సుమారుగా వ్యతిరేకించినప్పటికీ మూజువాణి ఓటుతోటి చట్టం చేసి రైతుల మీద రుద్దుతున్నాడు. వ్యవసాయదారులు అందరూ కూడా ఇలా ప్రత్యక్షంగా అందరూ కూడా సంఘీభావం తెలియజేయడానికి ఇలా వచ్చినందుకు ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీకి కానీ ట్రాక్టర్ ర్యాలీకి రైతులందరూ వచ్చారంటే ఇలా ఎంతటి సపోర్ట్ ఉందో మోడీ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మోడీ వెంటనే ఈ మూడు చట్టాలని రద్దు చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, అలాగే విద్యుత్ సంస్కరణల చట్టం, ఇవి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రైతాంగం దేశవ్యాప్తంగా ముక్తకంఠంతో కోరుతూ ఉంది. ఇప్పటికీ 45 రోజులుగా ఢిల్లీ చుట్టూ రైతులు మోహరించి ఆందోళన చేస్తున్న ప్రభుత్వంలో స్పందన లేదు. భయపెచ్చు ఇంకా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు పండగ వచ్చింది, అయినప్పటికీ కూడా రైతులు చలిని పండగలని ఇట్లన్నింటినీ లెక్క చేయకుండా వ్యవసాయ రంగానికి దేశానికి నష్టం చేసే ఆ చట్టాలు వెనక తీసుకుంటే కానీ మేము ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పేసి ఢిల్లీలో రైతాంగం పోట్లాడుతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్రంలో కూడా విస్తృతంగా రైతాంగం అలాగే ఇతర ప్రజానీకం తాలూకా మద్దతు కూడా వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి, ఎన్నికల ముందు మీరు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, వ్యవసాయం లాభసాటి చేస్తానని చెప్పి వాగ్దానం చేసినావు, అంతేకాదు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తానని చెప్పావు, ఏ మాట మీద నిలబడలేదు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు